మెదక్ జిల్లా రామహింపేటలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మయజ్ఞం నిర్వహించారు. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని వారు ఆ భగవంతుని వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు నూతన జంజరాలు ధరించారు. రామహింపేట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కరోనా వ్యాధి రాకుండా హోమియో మందులు భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ మందులు వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని లాయర్ వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు మధ్యన సత్యనారాయణ, మండల అధ్యక్షుడు మధ్యన రమేష్, భరత్, బల్లా సుధాకర్, బల్లా యాదగిరి, స్వామి, లాయర్ వినోద్, సామాన రవి, బల్లా రాజయ్య, బల్లా భూమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ జంజిరాల పౌర్ణమి సందర్భంగా అందరికీ రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కరోనా మహమ్మారి దేశ మొత్తం అన్ని దేశాలలో విజృంభిస్తుంది. మన దగ్గర కూడా చాలా చేరుకుపోయింది. ఇంచుమించుగా అందరికీ వచ్చే అవకాశం లేదు కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలా. ఈ సోషల్ డిస్టెన్స్ అనేది పాటించుకుంటూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ను వాడుతూ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎవరి ఇళ్లలో పరిమితమై అవసరం ఉంటేనే బయటకు వచ్చి ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా తనకు మన గాయత్రి మన ఉన్నమన్న అలాగే ఈసారి కూడా యజ్ఞం చేయడం జరిగింది. ఇక్కడనే గాయత్రి చేసుకుంటాము. అందువల్ల కూడా సభ్యులు అందరూ వస్తారు. కాకపోతే కొంచెం కరోనా ఉండడం వల్ల కొంతమంది తక్కువ రావడం జరిగింది. అయినా కూడా ఏంటంటే మేము రెగ్యులర్గానే పాటిస్తున్నాం. అందరం మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తాము. అలాగే ఈరోజు ప్రతి మండలంలో ప్రతి సిటీలో కూడా కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ఇక్కడ మేము రామాయంపేట మండలంలో నేను ఇక్కడ మా సభ్యులకు కొందరికి ఇక్కడ హోమియో మందులు పంచడానికి నిర్ణయిస్తున్నాను. కొందరికి ప్రతి ఒక్కరికి అది ఎవరైనా వేసుకో, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం తినడానికి కానీ లేకపోతే మార్నింగ్ పడిగట్టడం కానీ ఒక 5-10 నిమిషాల ముందు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 10 నిమిషాలకి మనం తిన్నా ఏం కాదు. అది తర్వాత కూడా మళ్ళీ 10 నిమిషాలకి తినా మనం గోలు వేసుకున్న తర్వాత కూడా ఫైవ్ ఫైవ్ పీస్ వేసుకోవాలా. ఒక 5 డేస్ వేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. శ్రీ మార్కండేయ దేవాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బ్రహ్మయజ్ఞం కార్యక్రమాన్ని అత్యంత పవిత్రమైన దీనిని ప్రతి సంఘ సభ్యులు చేరుకొని యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పద్మశాలీలు ఈ రోజున జంజారను మార్చి కొత్త జంజారను వేసుకోవడం ఒక ఆనవాయితీగా గతం నుంచి వస్తూ ఉన్నది. దాన్ని ఈరోజు అందరూ సభ్యులు తప్పక ఇక్కడ చేరుకొని పాటించాలని మనవి చేస్తున్నాము. అనేటువంటిది ఏవైతే దాన్ని ఈసారి దీని ద్వారా ఈ సంవత్సరము అనేటువంటి లేదు, శ్రావణ మాసము శుక్లపక్షమి పూర్ణిమ తిథి సోమవారము అనేటువంటి శ్రవణ నక్షత్రము అన్నీ కలిసిన ఈ సోమవారము శ్రవణ నక్షత్రం కలిసింది, శ్రావణ మాసం కలిసింది, ఇవన్నీ కలిసినటువంటి సుకృతమైనటువంటి ఈ కాలానికి వచ్చిన వారికి అందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పటికీ పొందుతాయి అని చెప్తుంది. శ్రావణ మాసంలో ఈ యొక్క యజ్ఞం చేస్తూ దీని ద్వారా మనం పూజించినట్టయితే దాంట్లో మూడు కర్తవ్యాలు ఉన్నాయి. మూడు కర్తవ్యాలు ఏంటంటే మనం సంసార యోగంలో ఉండి భార్యను పెళ్లి చేసుకొని ఆ భార్యను పిల్లలను మనం కాపాడము, గృహస్థ ధర్మంలో నియమంగా ఉన్నటువంటి ప్రతిష్టలో మనం కలగడము, అది ఒకటి. ఇది రెండవది. మూడవది అయినటువంటిలో దైవాన్ని మాత్రం ఆదిస్తూ దైవాధారణ చేతే మన యొక్క గృహస్థాశ్రమంలో మనము కాయకష్టం వేస్తూ భార్య పిల్లలను కూడా సుఖంగా చేస్తూ